సెసిల్లా విద్యుత్ సహకార సంఘం సెస్ పాలక వర్గానికి డైరెక్టర్ల స్థానాల కోసం ఎన్నికలు జరగడానికి మూల కారకుడైన భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండలానికి చెందిన నాయకుడు ఏనుగుల కనకయ్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మెడిపల్లి సత్యం ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అధికార పార్టీ నుండి చెందిన నేత నుండి షాక్ తగిలింది. బీజేపీకి చెందిన ఏనుగుల కనకయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో కోర్టుకు వెళ్లి మరీ సెస్సి ఎన్నికలపై స్పష్టమైన తీర్పు పొందడంలో ముఖ్య పాత్ర పోషించి పోరాటం చేసిన ఏనుగుల కనకయ్య టికెట్ ఆశించాడు. అయితే తనకు టికెట్ రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ ఏనుగుల కనకయ్యతో పాటు మాజీ సెస్ డైరెక్టర్ ఏనుగుల లక్ష్మిలు, చొప్పదండి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యంతో పాటు డిసిసి అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ప్రశ్నించే గొంతుకలను నిలిపే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పెట్టుబడిదారుల పార్టీల దిశకు చెందిన నాయకులు, పేదలు బడుగు బలహీన వర్గాల పార్టీ అయినా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ప్రశ్నించడమే కనకయ్య చేసిన తప్ప అని అన్నారు. సేవ చేసిన వారిని అక్కువ చేర్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తన తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటుందని, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో చేరిన కనకయ్యకు అన్ని వేళల అండగా ఉంటామని సందర్భంగా పేర్కొంటూ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నాగకుమార్, కాంగ్రెస్ పార్టీ చతుర్థి మండల శాఖ అధ్యక్షుడు చింతపట్టు రామస్వామితో పాటు పలువురు నేతలు కార్యకర్తలు ఉన్నారు. శుభ సందర్భం. ఎందుకనగా చెస్ అన్యాయం గురి అవుతుందని నామినేట్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కోర్టుకు వెళ్ళి దాన్ని రద్దు చేసి ఎలక్షన్ పెట్టించి ఆయన ఒక కార్యకర్తగా బీజేపీలో పెద్ద కార్యకర్తగా కొనసాగితే అట్టి ఆయన ఎస్సీ ఏసీ కూడా ఆయన ధైర్యం వెడక చంద్రుడు అన్నాడు వచ్చి పోటీ చేస్తే ఆయనను ఆయనకు పోటీ కాకుండా ఈ ఏదైతే చేస్తున్న అన్యాయం చేసారో వారికి టికెట్ ఇచ్చి బీజేపీ తీరు సన్మానిస్తే అట్టి దాన్ని ఖండిస్తూ కష్టపడడానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు నా ధైర్యంతో ఆయనకు నేను దానికి విధా అవుతూ ఆయనకు నేను మద్దతు ప్రకటిస్తున్నాను. బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు ఏనుగుల కనకన్న గారు గత కొన్ని రోజులుగా సిరిసిల్ల జిల్లా సంబంధించినటువంటి సెస్లో నామినేటెడ్ పద్ధతి ద్వారా వచ్చిన నేపథ్యంలో సామాన్యుడు ఆయా మండలానికి చెందినటువంటి రైతులకు అండగా ఉండాలి, ఆ ప్రాంత ప్రజలకు చేరువగా ఉండాలి, ఆ మండలాల్లో సామాన్యుడు ఎలక్షన్స్ రూపంలో ప్రజల చేత ఎన్నుకోబడాలి, ప్రజల దగ్గరకు పోయి ప్రజలకు ఎవరు నచ్చితే వారు ఒక ప్రజాప్రతినిధిగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రజల చేత ఎన్నుకోబడలే కాబట్టి నామినేటెడ్ రూపంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి నాయకత్వానికి ఆయా మండలాల్లో పూర్తిగా ఇచ్చారని చెప్పి చట్టవిరుద్ధ నేరం అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మిత్రుడు మాజీ సర్పంచ్ ఏనుగుల కనకయ్య గారు, వారి భార్యకు ఒక మారు బోయినపల్లికి సెస్ డైరెక్టర్గా పనిచేసినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలపైన పోరాటం చేసే మరి బీసీ నాయకుడు కనకయ్య గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. వారికి కండువ కప్పి మరి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా వారి కష్టసుఖాల్లో కాంగ్రెస్ పార్టీ పాల్పంచుకుంటుందన్న మాటను ముందుగా చెబుతూ, చందుర్తి మండలానికి సంబంధించినటువంటి జిల్లా పరిషత్ సభ్యుడు, పార్టీ అధ్యక్షులు, గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, గౌరవ మాజీ సింగరేణి చైర్మన్లు, చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ యావత్తు కూడా యూత్ కాంగ్రెస్,
మహిళా కాంగ్రెస్ బీసీసీఎల్ ఎస్సీసీఎల్ ఎస్సీసీఎల్ మైనార్టీ సెల్ ఎన్ఎస్సీకి సంబంధించిన అందరి నాయకత్వంతో కూడా ఈరోజు ముఖ్య నాయకులందరితో కూడా సమన్వయపరిచి మరి కనకయ్య గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం మీ అందరం కూడా సాధారణంగా ఆహ్వానం తెలుసువారికి మరి కండువాన కప్పేటువంటి కార్యక్రమాన్ని కూడా మీ అందరి సమక్షంలో చేయడం జరిగింది ఈరోజు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో ప్రశ్నించే గొంతులను కాంగ్రెస్ పార్టీ ద్వారా నిలబెడుతున్నాం మరి గెలిపించాలని చెప్పి ఇప్పటికే మేము విజ్ఞప్తి చేస్తున్నాం కనకయ్య గారు కూడా ఈరోజు ఈ సెస్ ఎన్నికలు జరగడానికి కారకుడైనటువంటి ఒక నాయకుడిగా సెస్కు సకాలంలో ఎన్నికలు జరగాలని ఉన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం దొడ్డి దారిన 11 మందితో నామినేట్ బాడీ వేసినప్పుడు ఈ ప్రాంత సెస్సు వినోదారుల సెస్సు ఓటర్ల ద్వారా ఎన్నికలు జరపాలని చెప్పినప్పుడు కోర్టు మెట్టికాయలు వేస్తే ఎన్నికలకు అయిన సందర్భం ఆ సందర్భంలో మాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పినటువంటి ఆలోచనని టిఆర్ఎస్ పార్టీ కావాలనే వారికి బోయిన్పేడలో మరి పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా చేసినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకొని వారికి జరిగిన అన్యాయాన్ని కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించి చంద్రుద్ధులు వారు పోటీ చేసేటువంటి అవకాశాన్ని మరి మీకు కల్పిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేసుకోవడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మండల నాయకత్వంతో కూడా వారి గెలుపులో క్రియాశీలక పాత్ర వహిస్తుంది మండల ప్రజలందరూ కూడా సెస్ వినియోగదారులందరూ కూడా మరి కనకయ్యను దీవించి కనకయ్యకు ఓటు వేసి గెలిపించాలని చెప్పండి ఇప్పటికీ చెందుతు మండలంలోకి ఉన్నటువంటి నాయకత్వం జిల్లా పరిషత్ సభ్యుడు కానీ ఎంపీటీసీ సర్పంచులు గతంలో నేను కూడా ఏ విధంగా అయితే ప్రజల కష్టసుఖాల పాలు పంచుకొని సేవలు అందించడం అదేవిధంగా కనకయ్య గారు కూడా ఈ మండల ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటాడు సెస్కు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా నాణ్యమైన కరెంటును అందివ్వడం సెస్లో ఎన్నికలు లేకుండా నిర్వహించి నామినేటెడ్ ద్వారా పదవుల భర్తీని ఎండగట్టి ఇలా న్యాయస్థానాన్ని ఆశ్రమించి కోర్టు నుంచి స్టేజ్కి వచ్చి ఈరోజు ఎన్నికల ప్రక్రియ జరిగే విధంగా కృషి చేసినటువంటి ఏనుగుల కనకయ్య గారు గతంలో బీజేపీలో ఉండి ఆ సెస్ అవినీతి మీద అనేక సార్లు ఉద్యమించాడు ఇలా ఎన్నికలు జరిగేటందుకు కూడా పూర్తి కారణమైనటువంటి వ్యక్తి ఏనుగుల కనకయ్య గారు ఇలా నిజంగా నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తి గతంలో సర్పంచ్ కానీ ఏ పదవి చేసినప్పటికీ కూడా ఎలాంటి అవినీతి మరకలు లేకుండా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసినటువంటి వ్యక్తి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ వాళ్ళు ఖచ్చితంగా పెద్దలు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో అదేవిధంగా కుమార్ గారు వారి సారథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అండదండలతోటి చంద్రుర్తిలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పి ప్రతి ఒక్కరు ఎందుకంటే సెస్లో ప్రశ్నించే గొంతుక ఉండాలి లేకపోతే ఏకపక్షమైతుంది వాళ్ళు దోసుకునే తీరే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏనుగుల కనకయ్య లాంటి ప్రశ్నించే గొంతును సెస్కు పంపిస్తే ఇలా రైతులకు వినియోగదారులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ఆదరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ పార్టీలకి సాధారణంగా కాంగ్రెస్ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్, అదేవిధంగా మన రాజన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఆదిశనగర్ గారి నివాసంలో బోయినపల్లి మండలానికి చెందినటువంటి ఏనుగుల కనకయ్య అనే ఒక సామాన్య కార్యకర్తగా ఉంటూ గతంలో ఎన్నో సర్పంచ్గా మరియు అదేవిధంగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి కనకయ్య గారు సెస్పై జరుగుతున్నటువంటి అవినీతిలో ముఖ్య పాత్ర పోషించి ఈ యొక్క రిజర్వేషన్ల దానిలో భాగంగా అక్కడ రిజర్వేషన్ మార్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులందరి అండదండలతో ఈరోజు పెద్దల శ్రీనన్న గారి నాయకత్వంలో మేడిపల్లి సత్యనారాయణ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేయడం శుభ పరిణామం. వారికి కూడా మా చందుర్తి మండల పక్షాన మేము ఆహ్వానాన్ని తెలియజేస్తూ అదేవిధంగా వారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి సెస్సులో జరుగుతున్న అవినీతి అక్రమాల గురించి పూర్తి స్పష్టంగా తెలిసిన వ్యక్తి అయి ఉండి ఈరోజు ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరైతే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో ఆ ఇద్దరు వ్యక్తులను కూడా వారు చేసినటువంటి పదవుల్లో కావచ్చు వారు చేసిన అన్యాయాలను ఎప్పటికప్పుడు ఆయన దృష్టిలో వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వారి రిలేషన్ ద్వారా ఆయన దృష్టిలో ఉన్నాయి. ఈ యొక్క రానున్న రోజుల్లో ఈ జరిగే 24 నాడు జరిగే ఎన్నికల్లో ఈ యొక్క కనకన్నను పెద్ద ఎత్తున మా మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ రైతులు కూడా ఆదరించి కనకన్న విజయానికి కృషి చేస్తామని హామీ ఇస్తూ ఈరోజు మా పార్టీలో చేసిన శుభ సందర్భంగా కనకన్నకు శుభాభివందనం తెలియజేస్తూ ముగిస్తున్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలైన నేను ఏనుగుల కనకయ్య అనే వ్యక్తిని ఈరోజు నేను గత 4వ నెల నుండి
సెస్సులో నామినేటివ్ బాడీ చేస్తామని అనగానే మరి కలెక్టర్ గారికి సంవత్సరం ఆదేశాల మీదకి వెళ్ళి ఇన్ఛార్జ్ ఇచ్చి మళ్ళీ 15 నెలల దాకా ఇచ్చి 2 నెలలు మర్చిపోవడం జరిగింది. దానికి ఆ 2 నెలలు ముందుకు తీసుకుంటూ పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 4 నెలల వాళ్ళు ఆదేశాలు జీవో తీసుకుని వచ్చి మరి ఆ జీవో కూడా సెక్రటరీలో జీవో తీయాలి. ఆ విధంగా కాకుండా ఒక మంత్రి గారి లెటర్ మీదనే అడిగే నాదుడు లేకుండా ఉండిపోయి నేను కోర్టుకు పోయినది. ఇంకా తెలిసిన విషయం ఏంటంటే మంత్రి గారి ఓన్లీ ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి లీడరు ఆ లీడర్ మీద ఇచ్చి ఇది జీవో అని చెప్పి మన ఆస్తులు అన్నిటి కాపాడుకోవాలంటే నార్మల్గా పైసలు ఉన్నోడే వెళ్తున్నాను అంటూ అల్లా రమేష్ గారికి మాత్రం ఆయనకి ఏముందో తెలియదు కానీ ఎవరిని అడిగినా అక్కడ పోటీ చేయాలని అన్నాడు. టీఆర్ఎస్ కూడా ఓన్లీ అంత భయం ఏందో నాకు అర్థం కాలేదు కానీ అల్లా రమేష్ మాత్రం చేసేదంతా మొత్తం సీట మొత్తం నన్ను కూడా సీటర్ చేసింది. ఇప్పుడు రాజుకు నన్ను మళ్ళా కండగొక్కుని మోసం చేసి దాన్ని మీరు అందరూ ఎందుకంటే ఒకే కుటుంబం కోట్ల కుటుంబం 3 దాళ్ళలో నామనిసారు. మరి 3 దాళ్ళ నామనించాలంటే జిల్లా సంఘం ఆయనది. మరి అంత పెద్ద లీడర్ అనుకుంటే మనమందరం రోజు పనిచేసే వ్యక్తులం. మనం కష్టపడి చేయాలి, ఎదిరించి మాట్లాడాలి, ఎక్కడైనా మనం సాధించుకుంటానికి రెడీ ఉంటాం. తక్కువ పడద్దని నేను మీ అందరికీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరపున నేను బీజేపీలోకి వెళ్ళొచ్చిన ఆలోచించినందుకు పెద్దన్న గారికి మీ ఇద్దరికీ పేరు పెద్ద అందరికీ మండల ప్రజలకు అందరికీ జిల్లా ప్రజలకు అందరికీ దండం పెట్టుకుంటూ నన్ను బయట పడే వరకు సహకరించాలి. నేను మీరు ఎట్లా చెప్తారో విని మీ ద్వారా అవకాశం వచ్చింది గెలిపించడానికి కూడా నేను పార్టీని మోసం చేసే పరిస్థితి ఎలాంటి లేదు. ఇది వరకు 100 కోట్లు వచ్చినా నేను ఒప్పుకోలేదు.